శాఖ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కుమారుడు కూడా ఒక ట్వీట్ అన్నమాట. ఏమని, వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ వైఎస్ఆర్ సిపి ఏపీ బీజేపీ ఎమ్మెల్యేస్ మీటింగ్ దర్ ఢిల్లీ బాసెస్ సీక్రెట్లీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాసులను కలిశారంట, అది కూడా సీక్రెట్గా కలిశారంట. ఇంకా సరే, దాని మీద టాక్ షోలు. ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు యనమల రామకృష్ణుడు గారు, పిఏసి చైర్మన్ గారు పోయి ఏదో డాక్యుమెంట్స్ అందజేశారు. ఇది ప్రివిలేజ్ కదా, నోటీసు కదా, ఇది పిఏసి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన కమిటీ కదా సార్, ఎందుకు సార్ మీరు ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు, ఏం జరిగిందని మీరందరూ ఇంత కష్టం? ఇదే మాకైతే ఆశ్చర్యంగా ఉంది. మీరు చూస్తే సీనియర్లు, ఆయన అంటే సరే ఏదో యువకుడు ఫ్రెష్గా వచ్చినాడు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఒక తెలుగు పద్యం కరెక్ట్గా యాప్ట్గా సూట్ అవుతుంది వీళ్లకు. తివిరి ఇసము నుండి తైలంబు తీయవచ్చు, ధవలి మృగతృష్టి నుండి నీరు తాగవచ్చు, కోరి కుందేటి కొమ్మ సాధించవచ్చు, కానీ మన చేరి మూర్ఖుని మనసు మాత్రము రంజింపరాదు అని చెప్పి. ఇసుక నుంచన్నా తైలం తీయొచ్చునంట, ఎండమావుల్లో నుంచి పోయి నీళ్ళన్నా తాగొచ్చునంట, కుందేలకు ఎక్కడన్నా కొమ్ము ఉంటే ఆ కొమ్మునన్నా మనం సాధించవచ్చంట, కానీ ఈ మూర్ఖుల మనసు మాత్రము రంజింపేసేది వీళ్లకు అది వీలు పడదంట. కాదండి, ఒక పిఎస్సీ చైర్మన్గా నేనంటూ నిజంగా ఒకవేళ ఎవరికో ఏదో అందజేయాల పేపర్లు అంటే పిఐసిలో విష్ణుకుమార్ రాజు గారు లేరా మెంబరు? ఒకవేళ నేను పేపర్లు అందజేయాలంటే ఆకుల సత్యనారాయణ గారికి నేను ఢిల్లీకి పోయి అందజేయాలనా? విజయవాడ లేదా, రాజమండ్రి లేదా, హైదరాబాద్ లేదా, విశాఖపట్నం లేదా అందజేసేదానికి? ఏమవసం ఉంటుందండి? ఎందుకు ఇంత అసలు మీరెందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు అని. ఇది చూసిన తర్వాత ఇంకోటి, మీ మాదిరి అర్ధరాత్రిళ్ళు పోయి చిదంబరం గారిని కలచడము, అర్ధరాత్రిళ్ళు పోయి గడ్కరీ గారిని కలచడం, ఆ కర్మ మాకు పట్టలేదండి. మా పార్టీకి కానీ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఓపెన్ బుక్, ఏ చేసినా కూడా ఓపెన్గా, అంతేగాని ఇట్లా అర్ధరాత్రి ఈ మిడ్ నైట్ ఇవి మాకుండవన్నమాట. మేము డైరెక్ట్గా మధ్యాహ్నం పూట నేను ఏపీ భవన్లో ఉన్నాను. ఏపీ భవన్ అనేది ఒక స్టేట్ గెస్ట్ హౌస్, నేషనల్ క్యాపిటల్లో, దేశ రాజధానిలో. అక్కడ నాకు ఆకుల సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, ఆయన నాకు పర్సనల్గా ఒక ఫ్రెండు, పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి మధ్యాహ్నం లంచ్కు పోదామని చెప్పి మధ్యాహ్నం భోజనానికి పక్కన ఉండే షాంగ్రిల్లా హోటల్కు భోజనానికి పోవడం జరిగింది. షాంగ్రిల్లా హోటల్కు పోయిన తర్వాత అక్కడ భోంచేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉండే ఎవరో కెమెరామెన్ను క్యాప్చర్ చేసినారు ఇక్కడ మెట్ల మీద. పోనీ మీ ఎమ్మెల్యే ఆంధ్రాలో వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ కూడా నా కాలేజ్ స్నేహితుడు, ఆయన ఒకటేసారి ఆలింగనం కూడా చేసుకున్నాడు ఆంధ్రభవన్లో, అదే ఆంధ్రభవన్లో అదే లాబీలో. అదెందుకు మీరు చూపించడం లేదు? షాంగ్రిల్లా హోటల్లో ఏదో బై ఛాన్స్ బిల్లు కూడా జోబులోనే ఉన్నింది ఇది వచ్చేటప్పటికీ. బిల్ నంబర్ 319500, 319500, 14th June 2018, ఎప్పుడు అది 12:49 మధ్యాహ్నం 1 గంటకు పోయి హోటల్లో కూర్చున్నాము. టేబుల్ నంబర్ 30, టేబుల్ నంబర్ కూడా ఉంది. నేను ఒక షాంగ్రిల్లా హోటల్కు పోయి భోంచేస్తేనే మీరు ఇంత ఉలిక్కి పడితే, నిజంగానే ఎవరినన్నా ఒకవేళ కలిస్తే కానీ ఏమైపోతారు మీరు, మీ ఆరోగ్యాలు అని చెప్పి మాకంతా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అసలు ఎంత ఆశ్చర్యం అండి నిజంగా. మీ మాదిరి అర్ధరాత్రి పోయి కలవడాలు, ఈరోజుకి కూడా టీటీడీలో మీరు విభేదించి బీజేపీతో కొట్లాడి బయటకు వచ్చినాక ఈరోజు కూడా టీటీడీలో మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ముంగటివారు గారి భార్య సపనా ముంగటివారిని మీరు మెంబర్గా పెడతారు టీటీడీ బోర్డులో, మీరు మాట్లాడతారు బీజేపీతో ఎవరు కలవకూడదంట. అంటే బీజేపీని మీరు ఓన్ చేసుకున్నారు, మీకు బీజేపీకి విపరీతమైన సంబంధము. ఏ ఒక్కరు బీజేపీతో మాట్లాడితే మీకు బాధ, ఏ ఒక్కరు ఇంకో పార్టీతో మాట్లాడితే మీరు బాధ, అన్ని పార్టీలు ఒక మీరు మాత్రం కలవాలి, మీరు మాత్రం మాట్లాడాలి, ఇదే కదండి. ఇది ప్యూర్లీ ఇదంతా ఎట్లంటే ఫేసిస్ట్, అంటే ఫేసిస్ట్ ఒక రకమైన ఒక విపరీతమైన మీ ఆలోచన వివాదం. ఇప్పుడు కూనారవి గారితో కూడా నేను ఆలింగనం చేసుకొని మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు కూనారవి వైసీపీలోకి వస్తున్నట్లా ఏం జరిగినట్లు అక్కడ? అసలు మీది లోకేష్ నాయుడు గారు, మీరు చూస్తుంటే, మీ ట్వీట్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం ఉంది. ఎట్లుందంటే ఆ కుందేలు కథ మాత్రం ఉంది. ఓ కుందేలు బాగా గాఢ నిద్రలో ఉంటుందంట, తాటికాయ తలకాయ మీద పడుతుందంట, పడితే సడన్గా లేచి ఆకాశం నా మీద పడిందని చెప్పి పరిగెత్తుకుంటూ పోతుందంట. చూస్తూ చూస్తూ దోవలో ఇంకొక జింక కనపడుతుందంట. ఏం కుందేలు ఎట్లా పరిగెత్తున్నామంటే ఆకాశం కింద పడుతుందంటే ఆ జింక నమ్మి కుందేలతో పాటు అది కూడా పరిగెత్తింది మొదలుపెట్టిందంట. ఇంకా కొంచెం దూరం అయినాక ఒక గుంతనక్క చూసిందంట. ఆ గుంతనక్క చూసి కుందేలు జింక మీరిద్దరు ఎందుకు ఇట్లా పరిగెత్తున్నారంటే ఆకాశం పడిపోతుందని అంటే
వాళ్ళు కూడా గుంతనక్క కూడా పరిగెత్తుందా? అట్లుంది మీకు. షాంగ్రీలా హోటల్కి పోయి భోజనంతే మీకు ఇంత అవసరం అండి, ఇంత ఉలిక్కి పడ్డావు అసలు పోని. ఒకవేళ మీదే కరెక్ట్ అనుకుందాం, అంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఎక్కడే కానీ ఆంధ్ర భవన్ మెట్ల మీద కానీ హోటల్ మెట్ల మీద కానీ సినిమా థియేటర్లో కానీ కనపడితే, ఒకవేళ తప్పైతే మీ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ వచ్చాయి కదండి ఇంతకుముందు, మహిళలతో పాటు డ్రింకులతో పాటు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, మళ్ళా దాన్ని ఎట్లా భావించాలి? మీరు పెట్టినారు కదా నాలుగు, ఇది ఇది ఉండొచ్చునా, అది అది ఉండొచ్చునా, నన్ను అవ్వదో ఏది ఉండకపోవచ్చునా అని చెప్పి ఇప్పుడు మీదేం చెప్పాలా, అది అది ఉండొచ్చునా, ఇది ఇది ఉండొచ్చునా అంటే ఏం రాయాలి దానిలలో? ఏందండి మీరు అసలు ఇది చూస్తుంటే లోకేష్ గారు మీరు చాలా అమాయకులు ఉన్నట్టున్నారు. ఇంకా ఏదో 5 సంవత్సరాల నుంచి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఎంతో కొంత నేర్చుకున్నారులే అని అనుకున్నాం, కానీ ఇంత అమాయకులు అసలు మీరు ఇంత ఇన్నోసెంట్గా ఉండారంటే మాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీ తండ్రి గారు చూస్తే చాలా పెద్ద మేధావి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు, ప్రపంచవ్యాప్తంగా ఏ ఫీల్డ్లో ఎవరు ఏది సాధించినా షటిల్ నుంచి కబడ్డీ నుంచి పరిపాలన నుంచి రాజకీయాల నుంచి అందరికీ నేనే స్ఫూర్తి, అందరికీ నేనే అసలు ఇచ్చిండేది ఆలోచన అని చెప్పి మీ తండ్రి గారు చెప్తుంటే మీరు పాపం ఇంత అమాయకంగా, అంటే తండ్రి గారు మీకు సరిగ్గా నేర్పలేదా, మీరు తండ్రి గారి దగ్గర నేర్చుకోలేకపోయినారనేది ఇప్పుడు మాకు క్వశ్చన్. ఎందుకంటే ఇది సింపుల్ కదా, 2కు 2 కలిపితే 4 అనేది కూడా మీరు ఇంతవరకు నేర్చుకోలేకపోయినారంటే ఏమిటి జరుగుతుంది ఇక్కడ అనేసి. పైగా మీరు అమెరికాలు ఎక్కడెక్కడో చదువుకొని వచ్చారంటారు, ఇది ఈ సంఘటన చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అసలు అమెరికా యూనివర్సిటీల మీద నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు అసలు. ఎందుకంటే చాలామంది భారతీయులందరూ పరిగెత్తుకుంటూ అమెరికాకు పోతున్నారు, అసలు అమెరికా యూనివర్సిటీల మీద మాకు డౌట్. నువ్వు ఇంత పెద్ద యూనివర్సిటీలో మీరు చదివి వచ్చిన తర్వాత మెట్ల మీద ఇద్దరు కలిస్తే దాని మీద ఇంత పెద్ద కథ అల్లేసి మీ యనమల రామకృష్ణుడు గారిని రంగంలోకి దింపి ఆయన ఏదేదో మాట్లాడి పిఏసీ అని ఇంగోటని ఇంగోటని ప్రివిలేజ్ మోషన్ అని చెప్పి మీ పార్టీ అంత కదులుతుందంటే మీ అమాయకత్వమా, లేదా మీరేమైనా భయపడుతున్నారా? ఆ విపరీతమైన భయంలో ఉండరు, అంటే విపరీతంగా భయంగా పండుకునే వాళ్ళు ఉంటారు చూడండి. చిన్న కిటికీ శబ్దమైనా ఉలిక్కి పడి లేయడము, ఫ్యాన్ ఆఫ్ అయినా లేయడము, ఏసీ శబ్దం వచ్చినా లేయడం, ఆ పరిస్థితుల్లో మీరేమన్నా ఉండారని చెప్పి మాకు అసలు డౌట్ఫుల్గా ఉంది. ఇంతకుముందు కూడా చూసాము మీరు అసెంబ్లీలో ఎన్నోసార్లు అసలు మా నాన్నగారికి కానీ మా తాతగారికి కానీ నేను చెడ్డ పేరు తాను అని, ఎవరన్నా కానీ మా నాన్నగారికి మా తాతగారికి మంచి పేరు తెస్తానని చెప్తారు కానీ చెడ్డ పేరు తాను అని ఎవరన్నా చెప్తారండి? ఎక్కడన్నా విన్నారా ఇది ఇట్లాంటిది? దీన్ని బట్టి చూస్తుంటే ఎంత అసలు మీరు అమాయకులు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మీరు ఎక్కడ మైక్ ముందరికి రారు, మీరు మైక్ ముందుకు వచ్చినారనుకోండి ఇటువంటివే ఏదన్నా కానీ మత పిచ్చి కుల పిచ్చి పార్టీ అంటూ ఉంటే అది టీడీపీ పార్టీ, టీడీపీకి అంటూ ఓటేస్తే ఉరేసుకున్నట్లే, ఇవన్నీ మీరు చెప్పి చెప్పి భయపడి మిమ్మల్ని మైక్ ముందరికి రానియకుండా ట్వీట్ ద్వారా మీరు ట్వీట్ ద్వారా కేవలం దానికి పరిమితం అయిపోయినారని చెప్పేసి ఇప్పుడు నాకు ఈరోజు డౌట్ వస్తుందన్నమాట. అసలు మీ పార్టీలో ఎంత ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు అందరినీ, మీ పార్టీ వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇంత అమాయకత్వంతో ఇంత అనుభవం లేనితనంతో రేపు పొద్దున పార్టీ ఎట్లా అని మీ నాన్నగారికి చూస్తే పాపం వయసు నన్న మనం ఎవరు ఇమార్టల్ కాదు కదా, వయసు వచ్చింది. అక్కడ మీ పార్టీ నాయకత్వం చూస్తే ఏదో మొన్న మొన్నటి వరకు ఏదో సుజనా చౌదరి గారి పేరు వినపడేది, ఈ మధ్య ఏదో ఆయన ఏదో బీజేపీ వాళ్ళతో బాగానే ఉన్నాడని చెప్పి కొద్దిగా దూరం పెట్టినట్లు అది కూడా వినపడుతుంది. యనమల రామకృష్ణుడు గారు చూస్తే అనుభవజ్ఞుడు, కాకపోతే రామకృష్ణుడు గారు చూస్తే ఎందుకు మీ వాళ్ళందరూ భయపడతారు? నారాయణ గారు చూస్తే ఆయన ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాడు కానీ ఆయనను చూస్తే అందరూ భయపడుతున్నారు, మీరు చూస్తే అమాయకంగా ఉండారు. ఎట్లా మీ పార్టీ పరిస్థితి అనేది మీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా డౌట్ఫుల్గా చాలా చాలా అసలు వాళ్ళు దీనికి తీవ్ర అభద్రతకు గురైపోతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లాంటి ట్వీట్లు, అసలు మీరు ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అండి పంచాయత్ రాజ్ పోర్ట్ఫోలియో, ఇది ఎవరికి ఇస్తారు? మామూలుగా చాలా సీనియర్ మినిస్టర్స్కి ఇస్తారు, మీకు ఇచ్చినారు బికాజ్ యు ఆర్ మీరు నారా లోకేష్ నాయుడు గారు కాబట్టి. మీకు ఇంత బరువు బాధ్యతలు పెట్టుకొని ఒక పక్క మీ నాన్నగారు చూస్తే అక్కడ నవనిర్మాణం అంటున్నారు, మీరు చూస్తే ఏం నిర్మాణం చేస్తున్నారు కానీ ఢిల్లీలో ఎవరు తిరుగుతున్నారు, ఏ హోటల్కు పోయినారు, బొంబాయిలో ఎవరు తిరుగుతున్నారు, ఇవన్నీ చూసుకొని మీరు ట్వీటింగ్ పెట్టుకున్నారంటే ఎంత మీ దగ్గర టైం ఉంటే చేస్తారు ఈ పని? ఒక మినిస్టర్కి అసలు టైం ఉంటుందా ఇట్లా టైం వేస్ట్ కార్యక్రమాలు చేసేదానికి? అసలు నిజం చెప్పాలంటే మీ పార్టీ సిద్ధాంతాలే ఫేసిస్ట్ సిద్ధాంతాలు, మొట్టమొదటి నుంచి కూడా ఎవరు ఎవరిని కలవకూడదు, టీడీపీ వాళ్ళంటే టీడీపీలోనే ఉండాలి, అంటే గోషా సిస్టమ్ పూర్వకాలం మాదిరి, ఏ ఒక్క కులం కులంతో కలవకూడదు, ఒక కులస్తులు ఇంకో కులస్తులు కలవకూడదు, ఒక మతస్థులు ఇంకో మతస్థులు కలవకూడదు, ఇట్లాంటివన్నీ మీ సిద్ధాంతాలు. అందుకనే మీరు కులాలు కులాలకు పెట్టడం, మతాలు మతాలకు పెట్టడం, మనుషులకు పెట్టడం పెట్టి మీరు ఎంతసేపు డివైడ్ అండ్ రూల్ ద్వారా జరుగుతున్నారు. గొప్ప మనసు ఉండాలండి, బ్రాడ్ మైండ్ ఉండాల. ఢిల్లీకి పోయి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అని ఉంటుంది, ఆడ పోయి చూడుకోండి, ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు, సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా ఒకరితో ఒకరు కూర్చొని వాళ్ళు భోంచేసుకుంటూ ఇంకోటి సేవించుకుంటూ రాష్ట్ర దేశ పరిస్థితులని మాట్లాడతారు. మీరు మాత్రం ఒక మనిషి ఒక మనిషికి ఏపీ భవన్ మెట్ల మీద కనపడితే దానికి ఇంత పెద్ద కళ ఇంత పెద్ద కథ భయము. అసలు ఇంతకుముందు నాకు ఒకసారి గుర్తండి,
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009 తర్వాత ఒక రోజు నేను పోయింటే సీఎం పేషికి, అప్పటికి ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే గఫూర్ గారు సిపిఎం ఎమ్మెల్యే ఓడిపోయినారు. ఓడిపోయి ఆయన ఏదో పని మీద వస్తే అవో సాబ్ గఫూర్ సాబ్ అన్నారు. అంటే గఫూర్ గారి ముఖంలో ఎంత కళ, నేను ఐ విట్నెస్, ఎంత సంతోషంతో. భైరవ్ సింగ్ షెకావత్ అని చెప్పి మాజీ ఉపరాష్ట్రపతి, ఆయన ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు చదువుతుంటే జైపూర్లో ముఖ్యమంత్రి గారు గార్డియన్. అదేంది హుందాతనం, గొప్పతనం అంటే? ఏదో మెట్ల మీద ఎవరన్నా నిలబడి మాట్లాడుకుంటే మీకు భయము, ఎవరు కలవకూడదు, ఒకరితో ఒకరు కలవకూడదు. అసలు ఆశ్చర్యం, మేము ఎన్నోసార్లు తెలిసిన తెలుగుదేశం వాళ్ళను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర డ్రాప్ చేసినాం మరి. ఎందుకంటే మెయిన్ రోడ్ మీద పోతూ ఒకటే కార్లో రెండు కార్లు మూడు కార్లు ఎందుకు నేను పోతున్నప్పుడు డ్రాప్ చేసిన కాలాలు ఉన్నాయి. అన్నిటికీ అర్థాలు తీస్తారండి ఎక్కడైనా కానీ.